అసలు ఢిల్లీలో ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన వెళ్ళి వచ్చిన తర్వాత జనసేన స్వరం మారిందా లేదంటే కొత్త రూట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందా ఇప్పుడు ఇవే ఒక అనుమానాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెర మీదకి వచ్చాయి అంటే నాదేండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే అప్పుడు లేదంటే నడ్డా గారు ఇచ్చిన ప్రసంగం చూసినా రెండింటికి కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఢిల్లీ పెద్దలను భారతీయ జనతా పార్టీ పెద్దలను కలిసిన తర్వాత రెండు రకాలుగా వినిపిస్తున్నాయి స్వరాలు అనేది అంటే ఇక్కడ అసలు తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించే మేము వెళ్ళి కలవలేదు అని చెప్పడం అమరావతి రాజధానికి సంబంధించి అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాత్రమే అక్కడ చర్చించామని చెప్పడం అదే నేపథ్యంలో ఉమ్మడిగా ఒక కమిటీ వేసి అభ్యర్థిని ఎంపిక చేస్తామని చెప్పడం అంటే ఇదే ఇప్పుడు కొన్ని కొత్త అనుమానాలకు దారితీస్తున్నాయి అనేది నిజంగా తిరుపతి ఉప ఎన్నిక గురించే కలవకపోతే ఇప్పుడు ఎందుకు కలవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంతకు ముందే కలవాలి కదా ఆ మూడు వందల రోజులు అయినప్పుడు లేదంటే రెండు వందల రోజులు అయినప్పుడు అప్పుడే వెళ్ళి లేదంటే పొత్తు పెట్టుకున్నప్పుడు ఇమీడియట్గా వెళ్ళి అప్పుడే కలిసి చర్చించవచ్చు కదా భారతీయ జనతా పార్టీ పెద్దలతో అలా కాకుండా పోలవరం ప్రాజెక్ట్ ఇష్యూ మొన్న అంత ఇష్యూ జరుగుతున్నప్పుడు అప్పుడు కలవకుండా ఇప్పుడు చర్చించడం ఏంటి అనేదే కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తున్నారు చాలామంది అయితే ఇక్కడ కొంతమంది రాజకీయ అంటే ఇక్కడ రెండు రకాలుగా కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఒక కొంతమంది అయితే ఖచ్చితంగా అమరావతి ఇష్యూ గురించి మాట్లాడడానికే వెళ్ళారు తిరుపతి ఎన్నికల విషయం మాట్లాడేలా అంటే కేంద్రం అక్కడ దాకా అంటే బీజేపీ అధిష్టానాన్ని కలవాల్సిన అవసరం లేదు రాష్ట్ర పరిధిలోనే ఆ అంశం మీద ఒక నిర్ణయం తీసుకుంటారు రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ నేతలు జనసేన నేతలు కలిసి డెసిషన్ తీసుకోవాలి అనేది కొంతమంది చెప్తున్నమాట అయితే కొంతమంది అయితే మాత్రం లేదు తిరుపతి ఉప ఎన్నిక గురించి మాట్లాడినా అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలు లైట్ తీసుకున్నారు కాబట్టి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ సీటుని వదులుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు కాబట్టి ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చి పంపించారు మీరు సపోర్ట్ చేయండి అని కావాలంటే ఒక ఉమ్మడి కమిటీ వేసుకోండి రెండు పార్టీలు కలిసి ఫైనల్గా అభ్యర్థిని డిసైడ్ చేసుకోండి అని చెప్పి ఒక లిటిల్ బిట్ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చి పంపించారు అందుకే బా ఆ విషయాన్ని బయట పెట్టకుండా జనసేన నేతలు కేవలం అమరావతి గురించో లేదంటే పోలవరం ప్రాజెక్ట్ గురించో మాత్రమే చర్చించాము అని చెబుతున్నారనేది మరొక రాజకీయ విశ్లేషకుల వర్గం చెబుతున్నమాట మరి దింట్లో ఏది నిజమో తెలియదు ఇప్పుడు ఫైనల్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని రంగంలో దింపుతారా లేదంటే జనసేన అభ్యర్థిని రంగంలోకి దింపుతారా అని చూసిన తర్వాతే దాన్ని బట్టి అసలు ఢిల్లీలో ఏం జరిగిందనేది ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు మరి కొంతమంది రాజకీయ పరిస్థితులకు చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి